హలో, హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు తులసి భవాని మేడం. తులసి భవాని గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా ఆయన కోసం మేడం. ఓకే అండి, మీ ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్యామ్ సుందర్ మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 13/13/13 1996 మేడం. ఆగస్ట్ 13/1996. 97 మేడం. 97 ఏ టైం కి పుట్టారండి? ఆయన తెలియదు మేడం ఏ టైం కి పుట్టారు. రోజు అయితే ఆ రోజు ఆగస్ట్ 13 రోజు. కనీసం పొద్దున సాయంత్రం కూడా తెలియదమ్మా? తెలీదా అండి? తెలీదు సార్. పొద్దున మీ అత్తగారిని లేకపోతే మీ అంటే మనకు టైం అనేది కరెక్ట్ ఉంటే పూర్తి వివరంగా తెలుస్తుంది అండి. టైం అనేది లేకుండా సరే అయితే నేను చెబుతాను. నక్షత్రం కరెక్ట్ గా చెప్పలేను, ఎందుకని అంటే నైట్ అన్నే అన్నారండి ఒకసారి నాతో మాట్లాడి. రాత్రి? రాత్రి. ఓకే అండి. ఓకే, 13/1997. నాది 98, ఆయన 97. ఓకే, ఏనది జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం అమ్మా? స్వామి, జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం వృశ్చిక రాశి. ఓకే స్వామి. మీన లగ్నం. జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం వృశ్చిక రాశి, మీన లగ్నం. ఏనా డాక్టర్ అమ్మా? కాదు స్వామి, డాక్టర్ కాదు, మామూలుగానే. ఓకే, సరే, ఏం కావాలి మీకు? స్వామి, ఆయన ఈ మధ్య ఏంటో చాలా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ చేసి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి స్వామి. ఎందుకనో ఏమో అర్థం కావట్లేదు. ఇంట్లో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రెషర్ ఎక్కువ, మాకు ఇంట్లో కూడా బాగుండట్లేదు స్వామి. ఈయనకి చంద్ర శని ఉన్నారమ్మా, అందులో ఇప్పుడు డబుల్ శని ఉన్నారు. డబుల్ శని ఉన్నారు, గురుబలం బాగానే ఉన్నది. చంద్రదేవుడిని శుక్రదేవుడిని ప్రార్థించాలి. ఆర్థిక నష్టాలు కలుగు చేసి చంద్రుడు, సంపాదనలు ఇచ్చేది శుక్రుడు గ్రహాల్లో. అందుకని శుక్రుడిని చంద్రుడిని ప్రార్థించడం, దేవతలోనే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. అది చేస్తూ ఉంటే ఇతనికి ఎక్కడ తప్పులు చేస్తున్నాడు, ఇతను మోసపోతూ ఉంటాడు, తప్పుదోవను వెళుతూ ఉంటాడు, చంద్రాశని ఉన్నారు, అందువలన ఇతను ఆర్థిక నష్టాలు ఉంటాయి. ఆ తప్పులు ఏం చేస్తున్నాడో గ్రహించుకొని దాని ప్రకారం సరి చేసుకుని వెళ్ళాలి. పూజలకు వచ్చేసేటప్పటికి చంద్రదేవుడిని, వినాయకుడిని, శివుడిని, పార్వతీదేవిని, ఆ తర్వాత విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, శనిదేవుడిని, రాహుని, కేతువుని, మళ్ళీ శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థిస్తూ ఉండేటట్లయితే ఇతనికి బాగుంటుంది. శనికి దశరథ ప్రోక్త శని స్తోత్రం చదివితే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. సరే, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురువు గారు చెప్పినట్టు